కడప జిల్లా పోర్మామిల్ల మండలంలోని రాజసాహేపేట గ్రామ పంచాయతీలో రెబల్ గా సర్పంచ్ అభ్యర్థి బిజివేముల లక్ష్మీప్రసన్న ప్రజల మద్దతుతో భారీగా ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కడప జిల్లా పోర్మామిల్ల మండలంలో ఈ నెల 9న తొలి దశ జరగబోవు సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా రాజసాహేపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా తిరువెంగళపురం గ్రామానికి చెందిన బిజివేముల లక్ష్మీప్రసన్న రెబల్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఈ అభ్యర్థి పంచాయతీలోని రాజసాహేపేట గొల్లపల్లె కొండగారపల్లె టీ కొత్తూరు తిరువెంగళపురం గ్రామాలలో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి లక్ష్మీప్రసన్న ఓటర్లను ఉద్దేశించి మాట్లాడుతూ సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉన్నానని తాముకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. అదే విధంగా తామును సర్పంచ్గా గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను పరిష్కరించడమే కాక గ్రామాల సైతం అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని ఓటర్లను కోరారు. ప్రతి ఓటరు తమను దృష్టిలో పెట్టుకుని ఒక్క అవకాశం కల్పించాలని ఆమె ప్రజలను కోరారు. అందరం